The desire of the Lord is to bless his people. దేవుని యొక్క ఆశ ఏమిటంటే తన ప్రజలను ఆశీర్వదించాలని. జాకబ్ ఇస్ ఇన్ నోవేర్ వర్దీ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. యాకోబు యొక్క జీవితం మనం చూసినట్లయితే దేవుని దీవెనలు పొందడానికి అసలు ఏమాత్రం తగనివాడు. దో ద లార్డ్ వాస్ రన్నింగ్ ఆఫ్టర్ జాకబ్, జాకబ్ వాస్ రన్నింగ్ ఆఫ్టర్ ద వరల్డ్లీ థింగ్స్. మరి దేవుడు యాకోబు వెంట ఉన్నా మరి యాకోబు అయితే లోకానుసారమైన వాటి వెంట పరిగెత్తున్నాడు. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐ విల్ నాట్ లీవ్ యూ జాకబ్, బట్ జాకబ్ ఈస్ టెల్లింగ్ ఐ వాంట్ ఫుడ్, వాటర్ అండ్ రైమెంట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడేమో యాకోబుతో నేను నిన్ను విడువను అంటే మరి యాకోబేమో నాకు భోజనం కావాలి, నాకు బట్టలు కావాలి, లేదా నాకు ఇల్లు కావాలి అంటున్నాడు. మెనీ టైమ్స్ అవర్ లైఫ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. చాలా సార్లు మన జీవితం కూడా అలాగే ఉంటుంది. గాడ్ వాంట్స్ టు బ్లెస్ us ఇన్ ఎ వండర్ఫుల్ వే, బట్ మెనీ టైమ్స్ అవర్ ఐస్ ఆర్ ఆన్ ద చీపర్ థింగ్స్ ఆర్ టెంపోరల్ థింగ్స్. దేవుడు అద్భుతంగా మనల్ని దీవించాలని కోరుతాడు, కానీ మనమేమో ఎంతో చౌకబారిన విషయాలపై, ఆ తాత్కాలికమైన వస్తువులపై మన దృష్టి పెడతాం. ఎవ్రీ వన్ ఆఫ్ us వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, whether you are educated, uneducated, village or from an urban place, or whether you are a man or woman, always remember you are very important in the sight of God. మరి ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరు, చదువుకున్న వారైనా చదువులేని వారైనా, పెద్దవారైనా ధనికులైనా గొప్పవారైనా కొద్దివారైనా ఎవరేమైనా కానీ కూడా అందరూ కూడా మరి దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారనేది గుర్తుపెట్టుకోవాలి. Some of the time scold your own children. కొన్నిసార్లు చూడండి మీ పిల్లలు మీరే తిడుతూ ఉంటారు కదా, అరే యు ఆర్ ఎ యూస్లెస్ ఫెలో, అరే నువ్వు పనికిరానోడివి. బట్ గాడ్ నెవర్ సేస్ లైక్ దట్. కానీ దేవుడు ఆ మాట అనడండి. గాడ్ నెవర్ సేస్ లైక్ దట్. దేవుడు ఆ మాట ఎప్పుడు అనడు. అవర్ క్రిస్టియన్ బూతులు ఆర్ డిఫరెంట్. మన క్రైస్తవ బూతులు కొంచెం వేరుగా ఉంటాయి. ఆ వెన్ యు ఆర్ యాంగ్రీ విత్ యువర్ చైల్డ్, నీ కొడుకు మీద కోపం వచ్చింది అనుకో, వాట్ యు విల్ సే? ఏమంటావు? యు విల్ నాట్ స్కోల్డ్ లైక్ ద వరల్డ్లీ పర్సన్. లోకస్తులు తిట్టినట్టు తిట్టవు. ఆ వాట్ యు విల్ సే? ఏమంటావు? అరే యు ఆర్ గాడిద. నువ్వు గాడిద అంటావు. వాడు ఇంకా దరిద్రంగా ప్రవర్తిస్తే అడ్డగాడిద, దట్ ఇస్ ఎక్స్ట్రా క్యాడర్. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా అడ్డగాడిద అని ఎక్స్ట్రా చెప్తాం. సో గాడిద, అడ్డగాడిద, దీస్ ఆర్ ద స్కోల్డింగ్స్. కాబట్టి గాడిద అని అడ్డగాడిద అని ఇవాళ ఇలాంటి తిట్లు తిడతాం. గాడ్ విల్ నెవర్ స్కోల్డ్. కనుచండి దేవుడు అలాగ తిట్టడు. One day I was angry on my son. ఓ రోజు నా కొడుకు మీద నా కోపం వచ్చింది. Like any other children, okay, he also did something wrong. అందరి పిల్లల్లాగానే ఏదో తప్పు చేశాడు. Because they are having our genes only. ఎందుకంటే మన జీన్సే మన పిల్లలకు ఉన్నాయి కదా. And so he did wrong. ఏదో తప్పు చేశాడు మొత్తాన్ని. Then I scolded. నేను తిట్టాను. He was studying first class also. ఫస్ట్ క్లాస్ రెండు క్లాస్ రెండు తరగతి చదువుతున్నాడు. And I scolded. You gadida. నువ్వు గాడిదా అన్నాను నేను. Very silently he scolded in return. Maunanga nemmadiga nannu kuda tirigi tittadu. Emanantadu gaadidalaku gaadidale puttayi, గాడిదలకు గాడిదలే పుడతాయని మెల్లిగా అంటున్నాడు. ఇది సత్యం అనుకున్నా అప్పుడు. అప్పుడు ఇది సత్యం అనుకున్నా నేను. నోరు మూసుకున్నా. నేను నోరు మూసుకున్నా. సో సమ్ టైమ్స్ వి విల్ కాల్ అవర్ చిల్డ్రన్ ఐ మీన్ యూస్లెస్ పీపుల్. కాబట్టి కొన్నిసార్లు మన పిల్లల్ని పనికి మాలినోడు పనికి రానోడు అని తిట్టుతుంటాం. బట్ గాడ్ విల్ నెవర్ సే లైక్ దట్. కంచండి దేవుడు ఎన్నడూ అలాగనడు. యు అండ్ ఐ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నీవు నేను మనం ఎంతో విలువైన వారము. గాడ్ హాస్ ప్లాన్డ్ ఫర్ యువర్ లైఫ్ ఫర్ ఏజెస్ టుగెదర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. హీ ప్లాన్డ్ అండ్ హీ ప్లాన్డ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. And he sent you into this world in the right time. చూడండి దేవుడు యుగముల పూర్వము ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే మరి నీ అడుగడుగును ఆయన ముందుగానే తను సంకల్పించి ప్రణాళిక చేసి పెట్టాడు. The desire of God is. దేవుని ఆశ ఏంటంటే. The plan of God is. దేవుని ప్రణాళిక ఏంటంటే. I am sending my child during this 21st century. ఈ 21వ శతాబ్దంలో నా బిడ్డను పంపిస్తున్నాను. Why God has not sent you in the past 6000 years to this world? ఎందుకు ఈ లోకానికి నిన్ను 6000 సంవత్సరాల క్రితమే పంపలేదు? Why God waited 6000 years to send you to this world? ఎందుకు 6000 సంవత్సరాలు వేచి నిన్ను ఇప్పుడు పంపించాడు? గాడ్ విల్ నాట్ డూ థింగ్స్ లైక్ యూ అండ్ మీ. దేవుడు నీలాగా నాలాగా సంగతులు చేయడు. బట్ హీ విల్ హ్యావ్ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ లైఫ్. మనలో ప్రతి ఒక్కరి జీవితం పట్ల పరిపూర్ణమైన ప్రణాళిక ఆయనకు ఉంటుంది. ఐ విల్ సెండ్ హిమ్ ఇన్ ద 21st సెంచురీ. నేను ఆయనను 20వ శతాబ్దం ఫలానా రోజు పంపిస్తానంటాడు. అండ్ ఆల్సో ఐ విల్ గివ్ హిమ్ బర్త్ ఇన్ ద పర్టిక్యులర్ విలేజ్. అంతేకాదు పలానా ఊర్లోనే పుట్టే విధంగా చేస్తానంటాడు. ఐ విల్ గివ్ హిమ్ బర్త్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఫ్యామిలీ. పలానా కుటుంబంలో నిర్దిష్టమైన ఆ కుటుంబంలో పుట్టేట్టుగా చేస్తాడు. ఎవ్రీథింగ్ అబౌట్ us, అబౌట్ అవర్ బర్త్, అబౌట్ అవర్ పర్సనాలిటీ, everything he has planned and decided and sent us. కాబట్టి మన జన్మము మన వ్యక్తిత్వం ఇవన్నీ కూడా తన ప్రణాళికలో ఎంత చక్కగా అమర్చి మనల్ని పంపిస్తాడు. సో గాడ్ ఈస్ హావింగ్ హై హోప్స్ on every one of us and he is loving every one of us
whether you are born again or not. కాబట్టి ఆయన మన పట్ల మనం తిరిగి జన్మించినా తిరిగి జన్మించకపోయినా ఉన్నతమైన ఆశ ఆయన మన వెడల కలిగి ఉన్నాడు. And he is having the desire that one day you will come to him. ఒక రోజు నీవు ఆయన దగ్గరికి వస్తావన్న ఆశ కూడా ఆయనకు ఉంది. So everybody may say that you are a useless person. God will never say that you are a useless person. అబడి అందరూ ను పనికిమాలనడు పలికిమాలదాను అనొచ్చు, కానీ దేవుడు అన్నాడు నీ గురించి ఆ మాట అన్నాడు. You are a loving child of God. దేవునికి నీవు ఎంతో ప్రియమైన బిడ్డవు. God got high hopes for your life. నీ విషయమై నీ జీవితం పట్ల ఎన్నో గొప్ప ఆశలు ఉన్నాయని. My plans are not like your plans. నా ఉద్దేశములు మీ ఉద్దేశముల వంటి కావు. My ways are not like your ways. నా మార్గాలు మీ మార్గాల వంటి కావు అంటే. Jeremiah 29:11. యిర్మీయా 29:11. My thoughts are not like your thoughts. నా తలంపులు మీ తలంపుల వంటి కావు అంటే. God is having high thoughts for your life. నీ జీవితం పట్ల ఉన్నతమైన తలంపులు అనుకున్నాయి. Every loving father will have a high thoughts about every child of his. చూడండి, ప్రేమగల ప్రతి తండ్రికి తన బిడ్డల పట్ల మంచి తదభిప్రాయమే ఉంటది. పెద్దోడు మంచిగా చదువుకోవాలా, రెండోడు ఫెయిల్ అయినా పర్లేదు అని ఏ తండ్రి అనుకోడు? పెద్దోడు మంచి చదువుకొని చిన్నోడు ఫెయిల్ అయిపోవాలని ఏ తండ్రి అనుకోడు కదా? For every child the father will have high thoughts and noble thoughts. కాబట్టి ప్రతి బిడ్డ పట్ల మరి ప్రతి తండ్రికి కూడా మంచి ఉద్దేశాలే, ఉన్నతమైన తలంపులు ఉంటాయి. God is more loving than any earthly father. Aithe bhu sambandhamaina prathi tandri kante ento unnatudu paraloka tandri. The desire of the Lord is to bless you and me. Devuni korika ninnu nannu aashirvadinchalani. The God who blessed Abraham, Isaac and Jacob want to bless you and me. Ye devudaithe Abrahamunu Isaakunu Yaakobunu divinchinado ninnu nannu kuda divinchalani korukuntadu. You may be anybody. Nivu evaraina sare. You may be a drunkard, I am telling. Nivu traagubothuvaina sare. You may be an adulterer. Nivu vyabicharuvaina sare. You may be a liar or murderer. Nivu narahantakudave abaddikudave unna sare. What God is telling. దేవుడు ఏమంటున్నాడు? హిమ్ దట్ కమెత్ అంటు మీ ఇన్ నో వైజ్ ఐ విల్ కాస్ట్ హిమ్ అవుట్. నా యొద్దకు వచ్చు వాని నేను ఎంత మాత్రము త్రోసివేను. గుడ్ పీపుల్ ఓన్లీ కమ్ టు మీ ఐ విల్ యాక్సెప్ట్ ఇస్ నాట్ టెల్లింగ్. మంచోళ్ళు మా నా దగ్గరకు వస్తేనే నేను వారిని మాత్రమే చేర్చుకుంటాను అంటలే. యు మే బి ఎనీబడీ. నీ ఎవరివైనా సరే. హి ఇస్ లుకింగ్ ఎట్ యు. నీ వైపే చూస్తున్నాడు. ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఇట్ ఇస్ రిటెన్. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది అనుకుంటాను. చాప్టర్ 15 15వ అధ్యాయం. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 15. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. And verse 3. మూడవచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. చెడ్డవారిని చెడ్డవారిని మంచివారిని మంచివారిని అవి చూచుచుండును. ముందు ఎవరిని చూస్తాడంట? ముందు ఎవరిని చూస్తాడంటండి? చెడ్డవారిని. ఇయర్స్ టుగెదర్ సంవత్సరాల తరబడి. హి వాస్ ఆఫ్టర్ జేకబ్. యాకోబు వెంటే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఓ జేకబ్, ఐ విల్ నాట్ లీవ్ యు. ఓ యాకోబు, నేను నిన్ను విడవను. God was telling. దేవుడు అంటున్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడండి? Till Jacob told, Lord, I will not leave you. ప్రభువా, నేను నిన్ను విడువను అన్నంత వరకు దేవుడు విడవలేదు. అని యాకోబు చెప్పేంత వరకు. Jacob is telling. యాకోబు అంటున్నాడు. In 32:26. 32:26. The Lord, I will not. నేను నిన్ను విడువను, నిన్ను పోనియను అంటాడు. అనగా ఎంత సహనం కలిగి ఉన్నాడు ఆయన. In your life, in my life also. నీ నా జీవితంలో కూడా. The day when God spoke to us, immediately we have not come to the Lord. It has taken so many years. దేవుడు మనల్ని మనతో మాట్లాడిన మరుక్షణమే, తక్షణమే మనం రాలేదు. ఎన్నో సంవత్సరాలు పట్టింది రావడానికి. సమ్ ఆఫ్ us we are saved at the age of 20, some are 30, some are 40, some are 60. మరి కొంత మనలో కొంతమంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు రక్షణ పొందినారు. God has not left us. కానీ దేవుడు విడిచిపెట్టలేదు మనల్ని. That is the love of God. అది దేవుని ప్రేమ. It is not like the human love. అది మానవుల ప్రేమ అంటేది కాదు. So today we are sitting here means it is only by the mere grace of God. ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే అది కేవలమైన కృపయే. God blessed Jacob. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు.